నమస్కారం, ఉదయ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్న క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి సిద్ధ. విద్యుత్ సౌద ముట్టడికి పిలుపునిచ్చిన ఏపీ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్య వేదిక. పంట పొలాలను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే ముత్తుముల. ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ వద్ద రైతు బజార్లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను రాష్ట్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సిద్ధా రాఘవరావు అన్న క్యాంటీన్ నిర్వాహకులతో మాట్లాడుతూ, రోజుకు ఎంతమంది పేద ప్రజలకు భోజన సదుపాయం, టోకెన్ల జారీ విధానం, ప్రజల స్పందన ఎలా ఉందో అడిగి తెలుసుకుని, ఆహారం తింటున్న వారితో పదార్థాల నాణ్యత, రుచి ఎలా ఉందని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆహార పదార్థాల నాణ్యత చాలా బాగుందని, కేవలం 5 రూపాయలకే నాణ్యమైన రుచికరమైన భోజనం ప్రభుత్వం అందజేయటం మాలాంటి పేదవారికి ఎంతో సంతోషంగా ఉందని, రుచికరమైన ఆహారం 2 పూటల కడుపు నిండా తింటున్నామని వృద్ధులు తెలుపడంతో మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం అన్న క్యాంటీన్లో భోజనం కోసం లైన్లో నిలబడి ఉన్న పలువురిని మంత్రి సిద్ధా రాఘవరావు పలకరించారు. ఎన్నిసార్లు ఇక్కడ ఆహారం తీసుకున్నారు, రుచులు ఎలా ఉన్నాయి, నాణ్యత బాగుందా, సమస్యలు ఏమైనా ఉన్నాయా అని మంత్రి అడగడంతో, వృద్ధులు అన్న క్యాంటీన్ నిర్వహణ, ఆహారం నాణ్యత బాగుందని, టోకన్ల జారీలో వృద్ధులకు ప్రాధాన్యత కల్పించాలని వృద్ధులు మంత్రి సిద్ధా రాఘవరావుని కోరగా, తక్షణం స్పందించిన మంత్రి సిద్ధా రాఘవరావు టోకెన్ల జారీలో వృద్ధులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్వాహకులను సూచించారు. అనంతరం మంత్రి సిద్ధా రాఘవరావు ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి వృద్ధులకు, చిన్నారులకు ఆహార పదార్థాలు వడ్డించారు. పేద, బడుగు, అల్పాదాయ వర్గాలకు 2 పూటల కడుపు నిండా రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారం కేవలం 5 రూపాయలకే అందించాలనే సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని, రోజు కూలీలు, పేదవారికి, నిరాధారణకు గురైన వృద్ధులకు వారి ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, మొదటి దశలో నగరాలు, మున్సిపాలిటీ ప్రాంతాలలో ఏర్పాటు చేశామని, అన్న క్యాంటీన్ నిర్వహణ, పదార్థాల రుచి, నాణ్యతపై ప్రజల్లో అనూహ్య స్పందన వచ్చిందని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అన్న క్యాంటీన్లో ఆహార పదార్థాలు బాగున్నాయని అంటున్నారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా పేదవారి సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం ఈ పథకం పెట్టిందని మంత్రి తెలిపారు. ప్రజలు సంతృప్తికరంగా, సంతోషంగా జీవించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టామని, పరిశుభ్రమైన వాతావరణం, అధునాతన వసతులు, పేదవారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి సమయాలలో భోజనం గౌరవంగా అందజేస్తామని, త్వరలో మరిన్ని అన్న క్యాంటీన్స్ ప్రారంభిస్తామని మంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎంఈ సుందర్రామరెడ్డి, తాళ్ళూరు టీడీపీ నాయకులు షేక్ బడే, నవలూరి విద్యాసాగర్, బొంది రమణారెడ్డి పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగర పంచాయతీలు కానీ, మున్సిపల్ కార్పొరేషన్లో కానీ ఈరోజు అన్న క్యాంటీన్ తీసుకురావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం పేదరికంలో ఉన్న వ్యక్తులు కూలీ నాలి పని మీద ఆధారపడి వారు జీవనాధారం సాగిస్తూ వారికి కొన్ని ఇబ్బందులు ఉంటూ కొంతమంది పెద్దలను వదిలేసిన కుటుంబాలు ఉన్నాయి. వారి కోసం రాష్ట్రానికి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారు కేబినెట్లో నిర్ణయం తీసుకుని ఈరోజు 63 రూపాయలు ఈరోజు యాక్చువల్గా మనకి ఈరోజు మెనూ రేట్ కానీ 5 రూపాయలకే ఇస్తూ 58 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం ఈ భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో కూడా జరగలేదు. అటువంటి పేదరికం కోసం తీసుకున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారండి, ముసలి పెట్టాలి, కొర్రలు పెడతారు, నన్ను నేర్చుకుంటా వాసరావు జాగ్రత్త, మంచి మాట అయ్యా, ముందు పంపిస్తారు, నీకు దన్నం పెట్టా కానీ ముసలి పెట్టాలి, కొర్రలు గెలికేయాలి. ముందు వచ్చావా ఇదే రావడం పెద్ద రోజు నుంచి.
రోజు ఉదయం సాయంత్రం ఎక్కడ చెప్పినా ఎక్సలెంట్ రైస్ చారు అంతా చాలా బాగుంది. దాని గురించి అడగాల్సిన పనులే సార్. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల రెండో దశ పోరాటం గురించి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యవేదిక మార్కాపురం డివిజన్ సమావేశం మార్కాపురం పట్టణం స్థానిక ప్రెస్ క్లబ్ నందు బొప్పరాజు నరసింహారావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి ఎంసీహెచ్ వీరాంజనేయులు మాట్లాడుతూ, ఈ నెల 29వ తేదీన విద్యుత్ సౌదా ముట్టడి కార్యక్రమంలో డివిజన్లోని కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యవేదిక జిల్లా వైస్ చైర్మన్ వైవిఎస్ నరేష్ మాట్లాడుతూ, పూర్తి ఐక్యతతో పనిచేస్తున్న కార్మికులు రెగ్యులర్ అయ్యే విధంగా తీవ్ర పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఐక్యవేదిక జనరల్ సెక్రటరీ కె పాపారావు, మార్కాపురం డివిజన్ కార్యదర్శి షేక్ పెద్దభాష, సిఐటియు మార్కాపురం డివిజన్ అధ్యక్షులు డికేఎం రఫీ, చిట్యాల శ్రీరాములు రెడ్డి, అనుమల రవికుమార్, ఫణికుమార్, దేవుడు, శివ, కాశిరెడ్డి, రాములు, ఏరువ శ్రీనివాసరెడ్డి, ఏరువ రమణారెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కూడా దాదాపు 24,000 మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా తెలంగాణ తరహాలో జీతాలు పెంచాలని, అదేవిధంగా సుప్రీంకోర్టు ఆదేశానుసారం సమాన పనికి సమాన వేతనం ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా పీసీ రేట్ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేసి వాళ్ళకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అనే ప్రధాన డిమాండ్తో ఈరోజు దాదాపు గత సంవత్సరం నుంచి కూడా ఐక్యవేదికగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ సంఘాలన్నీ కూడా ఐక్యవేదికగా ఇదైపోయి రాష్ట్రంలో అనేక పోరాట కార్యక్రమాలు చేసి ఉన్నాం. అయితే తెలంగాణలో మాత్రం సాధించుకున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం చాలా మొండి వైఖరిని ప్రదర్శిస్తోంది. ఇక్కడ ఇప్పటికైనా సరే మా ప్రధాన డిమాండ్లు ఏవైనటువంటి వీటన్నిటి మీద కనుక యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ సానుకూలంగా స్పందించిన పక్షంలో రెండో దశ పోరాటానికి ఆల్రెడీ పిలుపు ఇచ్చి ఉన్నాం. అందులో భాగంగానే ఈ నెల 20వ తేదీన జిల్లా ఎస్సీ ఆఫీసులు ముట్టడి, అదేవిధంగా ఈ నెల 29న చలో విజయవాడ విద్యుత్ సౌదా ముట్టడి కూడా ముట్టడించి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించుకోవడంలో ఏమాత్రం వెనుక చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కురిచేడిలోని ఎన్ఎస్పి కార్యాలయం నందు ఎంపీపీ గడ్డం బాలయ్య ఆధ్వర్యంలో శనివారం యాదవరాజుల ఆత్మీయ సమావేశం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఒంగోలు రంగభవన్లో జరగనున్న కార్యక్రమానికి యాదవ సోదరులు అందరూ పాల్గొనాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మోరబోయిన నరసింహారావు, బొరిగొర్ల బాల వెంకటయ్య, తాడి చంచయ్య, చెప్పిడి సుబ్రహ్మణ్యం, బొరిగొర్ల గోవిందు, ఆళ్ల గోవిందు, సిద్దన గురవయ్య, కండే గంగయ్య, నారబోయిన నాగేశ్వరరావు, తెల్లమేకల చంచయ్య, గాజె రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. కొనకలమెట్ల మండలం గొట్లగట్టు మాజీ సర్పంచి పొదిలి వెంకటనారాయణ స్వామి గుండెపోటుతో శనివారం ఆకస్మికంగా మృతి చెందారు. ఈయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంకటనారాయణ స్వామికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మార్కాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, టీడీపీ ఇన్ఛార్జి కందుల నారాయణ రెడ్డి స్వామి మృతి పట్ల విషయం తెలియగానే ఆయన మృతదేహాన్ని పరామర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కందుల మాట్లాడుతూ, వ్యక్తిగతంగా స్వామి లేకపోవడం తనకు తీరని లోటన్నారు. సమాచారం అందుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన నివాసానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. కొమరాలు మండలం నల్లగుంట్ల గ్రామంలోని ఎస్సీపాలెంకు చెందిన దండు ప్రసన్న కుమార్ ఇటీవల ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆయన చంద్రన్న బీమా సభ్యుడు కావడంతో మృతుని భార్య ఝాన్సీకి 5,000 రూపాయల చెక్కును యూటీడీపీ నాయకులు ముత్తుముల కృష్ణకిషోర్ రెడ్డి, నల్లగుంట సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డిలు అందజేశారు. ఈ సందర్భంగా మృతుని భార్యకు చంద్రన్న బీమా చెక్కును అందజేసిన కృష్ణకిషోర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొమరాలు టీడీపీ మండల అధ్యక్షులు ఎదురు శ్రీనివాసరెడ్డి, పాండురంగారెడ్డి, శ్రీధర్, నల్లగుంట్ల ఎంపీటీసీ రంగయ్య, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, కెఎస్ పల్లి పంచాయతీలోని దిగువమెట్ట, సుగాలితాండ, ప్రతాప్ రెడ్డి కాలనీల్లో ఆదివారం పర్యటించారు.
ఈ సందర్భంగా గ్రామాల్లోని రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వారు వేసిన పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టం జరిగిన రైతులందరూ ఫసల్ బీమా ద్వారా లబ్ధి పొందాలన్నారు. ముత్తుముల వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. బేసవారిపేట మండలం సోమవారిపేట గ్రామానికి చెందిన న్యాయవాది బాలబొత్తుని రాజశేఖర్ ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. వీరి మరణ వార్త తెలుసుకున్న గిద్దలూరు మాజీ శాసనసభ్యులు అన్న వెంకట రాంబాబు వారి భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ న్యాయవాదిగా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పుల్లల చెరువు మండలం కొమరల్లో స్థానిక ఎస్ఐ కె మాధవరావు తన సిబ్బందితో కలిసి వాహన చోదకులకు శ్వాస విశ్లేషణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు నడుపు వారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. పెద్దారవీడు మండలం గొబ్బూరు గ్రామంలోని బీసీ అంగన్వాడీ కేంద్రంలో శనివారం ఐసీడీఎస్ సూపర్వైజర్ కృష్ణవేణి, ఏఎన్ఎం ఏ నాగేశ్వరమ్మల ఆధ్వర్యంలో గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు బాల సంజీవని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యవంతమైన పిల్లలను ప్రసవించాలని సూచించారు. బాలింతలు పిల్లలకు తల్లిపాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఎం నాగలక్ష్మి, రంగలక్ష్మి, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ గోడౌన్ నిర్మాణానికి బోడిరెడ్డిపల్లి జంక్షన్ పాల కేంద్రం సమీపంలో ఉన్న 4 ఎకరాల 45 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరుతూ పెద్దారవీడు మండల కన్వీనర్ వెన్న వెంకటరెడ్డి మార్కాపురం ఆర్డీఓ పెంచల్ కిషోర్ కుమార్ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి గురువారం సంత వేల మంది వస్తారు, కొన్ని లక్షల మార్కెట్ బత్తాయి ఫ్రూట్స్ పెద్ద సెంటర్స్ బత్తాయి ఇవన్నీ ఎక్కువ ఆడించే గుంటూరు, హైదరాబాదు ఫ్రూట్స్ అంటే ఎక్కడ నుంచి వస్తారు, కూరగాయలు కానీ ఒకటి పెట్టారు. అసలు ఎక్స్పోర్ట్ కానీ దించుకోవడం కానీ ఎక్సలెంట్ జంక్షన్ నుంచి ముందు గుంటూరు ముందు ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుగుతున్న వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా కార్యవర్గ సమావేశానికి సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ సమక్షంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి రామావతి ధనలక్ష్మిబాయ్, పుల్లల చెరువు మండల మహిళా అధ్యక్షురాలు సపకాని సావిత్రి ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మహిళా నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. ముందుగా ఎర్రగొండపాలెం సెంటర్లో గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బస్సు, కార్లలో ఒంగోలులో జరుగుతున్న మీటింగ్కు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.
దర్శి మండలం మధ్యాహ్న భోజన పథకం సర్వసభ్య సమావేశం దర్శి సుందరయ్య భవన్లో మధ్యాహ్న భోజన పథకం అధ్యక్షురాలు బి రత్నకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుందని, దీనిని ఎదుర్కొనేందుకు అందరం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం సిఐటియు దర్శి డివిజన్ అధ్యక్షులు జూపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు సొంత ఖర్చులతో గ్యాస్ ద్వారా వంట చేస్తున్నారని, ప్రభుత్వమే గ్యాస్ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎం ఆదిలక్ష్మి, జి రవణ, వై అంజమ్మ, ఏ సుబ్బులు, ఎన్ రవణమ్మ, కె రవణ, టి రవి, డి వరలక్ష్మి, వై కోటమ్మ, కె నాగమల్లేశ్వరి, జి వీరమ్మ, కె సుజాత తదితరులు పాల్గొన్నారు. లారీ కంటైనర్ను ఢీకొట్టడంతో లారీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన మద్దిపాడు మండలం 16వ జాతీయ రహదారిపై గల గుండ్లపల్లి చెక్పోస్ట్ భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాల మేరకు వేగంగా వస్తున్న లారీ ముందు వెళ్తున్న కంటైనర్ను ఢీకొట్టడంతో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్కు తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు 108 వాహనం ద్వారా క్షతగాత్రుని ఒంగోలు వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న ఒంగోలు రూరల్ సిఐ మురళీకృష్ణ, మద్దిపాడు ఎస్ఐ పి సురేష్లు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. శనివారం గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఐవీ రెడ్డి బేస్తవారిపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పర్యటించి ఎన్నికల మేనిఫెస్టోలో వైసీపీ ప్రవేశపెట్టబోతున్న నవరత్నాల పథకం గురించి ప్రజలకు వివరించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న 200 మందిని ఐవీ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఐవీ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యం అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రవేశపెట్టబోతున్న పథకాలపై నాయకులకు కార్యకర్తలకు అవగాహన కల్పించారు. సోమవారం నుండి ప్రారంభమయ్యే స్వచ్ఛ సర్వే శిక్షణ కార్యక్రమంలో భాగంగా కొమరోలు మండలంలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పారిశుద్ధ్య పరిశుభ్రతను పాటించాలని కొమరోలు మండల అభివృద్ధి అధికారి నరసయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ నుండి వారం రోజుల పాటు జరిగే స్వచ్ఛ సర్వే శిక్షణ కార్యక్రమంలో భాగంగా అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక కేంద్రాలు మండల అభివృద్ధి అధికారి, విద్యాశాఖ అధికారులు ఈఓఆర్డి తనిఖీలు నిర్వహించి పారిశుద్ధ్య పరిశుభ్రతను పాటించకుంటే నివేదికలు తయారు చేసి జిల్లా అధికారులకు పంపిస్తామని ఆయన అన్నారు. కావున మండలంలోని ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, ప్రాథమిక వైద్య సిబ్బంది వారి సంస్థలలో పరిశుభ్రత పాటించాలని, పంచాయతీ కార్యదర్శులు పరిశుభ్రతపై తగు చర్యలు తీసుకోవాలని, ఈ కార్యక్రమం పట్ల శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. దళిత గిరిజనుల వేధింపుల నిరోధన చట్టం 1989 యథాతథంగా కొనసాగించాలని, షెడ్యూల్ 9 పొందుపరచాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు అమలు చేయాలని కోరుతూ దర్శి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో దర్శి పట్టణంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు. ముందుగా పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గడియార స్తంభం వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గ అధ్యక్షులు కె మార్కు, ప్రధాన కార్యదర్శి డి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ దళిత గిరిజనుల వేధింపుల నిరోధక చట్టం 1989 యథాతథంగా కొనసాగించాలని, షెడ్యూల్ 9 పొందుపరచాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు ఇత్తడి దానియేలు, రాష్ట్ర దళిత సేనా నాయకులు తదితరులు పాల్గొన్నారు. పుల్లల చెరువు మండలం బీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో ప్రజారోగ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్ఐ మాధవరావు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి డి శ్రీనివాస్, సీనియర్ నాయకులు టీసీహెచ్ చెన్నైలు ప్రారంభించారు. ఈ సందర్భంగా శంకరకంటి హాస్పిటల్ వైద్యులు 500 రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సిపిఐ మండల నాయకులు జీవి గురునాథం, రెహమాన్, శ్రీనివాసాచారి, కనకాచారి శిబిరంలోని రోగులకు అల్పాహారం సమకూర్చారు. సంతనూతలపాడులో ఆదివారం జరిగిన జగనన్నకు మేము సైతం బూత్ కన్వీనర్ల సమావేశంకు సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, బత్తుల బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దర్శి పట్టణానికి చెందిన 75 సంవత్సరాల వయసు కలిగిన ఎం ఎల్జబెత్రాణి, 45 సంవత్సరాల వయసు కలిగిన ఎర్రగొంట్ల శారద దర్శి నుండి ఆటోలో ఒంగోలు వెళ్తుండగా ప్రమాదవశాత్తు మార్గమధ్యంలో ముండ్లమూరు సమీపంలో ఆటో బైక్ ఢీకొని ఆటో బోల్తా పడటంతో ఆటోలోని ఇద్దరు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రుల్ని చికిత్స నిమిత్తం 108లో ఒంగోలుకు తరలించారు. కంభంలోని జయప్రకాష్ వీధి మేదర వీధికి చెందిన మహిళలు కంభం చెరువు కట్టకు వెళ్ళి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా 101 బిందెలు ఉదకం, 101 నిమ్మకాయలతో వరదరాజమ్మకు బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఇంతటితో ఉదయ్ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి ఉదయ్ న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.